ఇంకా అధికారిక ప్రకటన రానే రాలేదు. రాజమౌళి బయట ఎక్కడ కనీసం మీడియాతో మాట వరుస కూడా దీని గురించి చెప్పడం లేదు. కానీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబో మల్టీస్టారర్ మీద మాత్రం అప్పుడే రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. టాలీవుడ్లోనే టాప్ మోస్ట్ క్రేజియెస్ట్ మూవీలో ఒకటిగా నిలవబోతున్న ఈ సినిమా కోసం మెగా అండ్ నందమూరి ఫ్యాన్స్ చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీని గురించి ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా దాని మీద వెంటనే వేడి వేడి స్టోరీలను వండి వడ్డించేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే చరణ్ తారక్ల జాయింట్ యుఎస్ ట్రిప్. రాజమౌళి ప్రత్యేకంగా ఫోటోషూట్ కోసమే ఇలా ఫారెన్ పంపిస్తున్నాడని, కొడుకు కార్తికేయను అందుకే తోడించి పంపాడని ప్రచారం జరిగింది. కానీ ఆశ్చర్యకరంగా దీని వెనుక మరో కథ ఉందట. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఒకేసారి ఎయిర్పోర్ట్లో యుఎస్ ఫ్లైట్ కోసం కలుసుకున్న మాస్టర్ నిజమే, అయినప్పటికీ కారణాలు మాత్రం వేరట. బోయపాటి సీను సినిమా కోసం గత ఏడాదిగా తాను పెంచిన గడ్డాన్ని తీసేసి చరణ్ కొత్త లుక్లో వెళ్లాల్సి ఉంది. అది సింపుల్గా ట్రిమ్ చేస్తేనో సేవ్ చేస్తేనో సెట్ అయ్యేది కాదు. అందుకే హెయిర్ స్టైలిస్ట్ రికమెండేషన్ ప్రకారం తనకు బెస్ట్ అనిపించే ఐకానిక్ లుక్ కోసం అక్కడే ఉండి ట్రయల్స్ వేసుకోబోతున్నాడట. ఇక జూనియర్ ఎన్టీఆర్ తన ట్రైనర్ ట్రూప్తో కలిసి లాస్ ఏంజల్స్లో ఫిజిక్స్ గురించి పలు రకాల టెక్నిక్లు సలహాలు తీసుకునేందుకు అక్కడి ఎక్స్పర్ట్స్ను కలవబోతున్నాడట. అంతే తప్ప కలిసి ఫోటోషూట్ చేయించడానికి కాదని వినికిడి. ఒకవేళ అలాంటిది ఏదైనా చేయాలి అనుకుంటే హైదరాబాద్లోనే బ్రహ్మాండన వసతులు ఉన్నాయి. సో అమెరికాకు ఫోటోలు దిగడానికి వెళ్ళారు అని అనుకోవడానికి లేదు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తేలాలంటే మాత్రం కొంత టైం పట్టేలా ఉంది. రామ్ చరణ్ వచ్చే వారం తిరిగి రాబోతున్నాడు. 18న రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.